ప్రభుత్వం ఒక మంచి చట్టం చేసింది దాని ద్వారా పనిష్ చేస్తాం అంటున్నారు ఓకే మేబీ మైట్ బి ఏమైనా జరిగితే జరగొండొచ్చు అది దాన్ని అవర్ గవర్నమెంట్ ఇస్ వెరీ మచ్ పర్టిక్యులర్ టు దే డెల్ట్ విత్ ది ఐరన్ ఫుట్ అన్నటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు దాన్ని మనం మీరు కూడా పంపించండి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ డెఫినెట్గా దే విల్ టేక్ యాక్షన్ చెప్పండి సార్ సీఎం గారు ఒక్క నిమిషం ఫ్యాక్ట్ గౌరవ సభ్యులకు నేను ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తా ఉన్నా అధ్యక్ష ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు చేస్తే దయచేసి మా దృష్టికి తీసుకొని రండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టే కార్యక్రమం ఇన్ఫాక్ట్ సో మచ్ సో అధ్యక్ష కర్నూలు జిల్లాలో ఇదే మాదిరిగానే జరిగితే సాక్షాత్తు మా మంత్రి జయరామ్ కు సంబంధించిన కజన్ ఎవరో ఒక బ్రదర్ కజన్ కొంచెం డిస్టెంట్ బంధువు ఇదే మాదిరిగా ఒక గ్రామంలో ఇదే కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పి పోలీసులకు తెలిసి వెంటనే రేడ్ చేయడమూ ఆ సొంత ఆ బంధువు దూరంగా ఉన్న బంధువు అయినా కూడా లెక్క చేయకోకుండా బంధువును కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా ఇన్ఫాక్ట్ మరుసటి రోజు మంత్రి జయరాం గారు కర్నూలు జిల్లా మంత్రే ఖండించినాడు ఖండించి ఎవరైతే ఎవరు తప్పు చేసినా కూడా నాకు దూరంగా ఉన్న బంధువులు తప్పు చేసినా కానీ ఎవరు తప్పు చేసినా కానీ తప్పు తప్పే మా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉన్నందుకు మేము గర్వపడతా ఉన్నామని చెప్పి కూడా ఏకంగా మంత్రి స్పందిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడైనా కూడా తప్పు తప్పే అధ్యక్ష ఎవరైనా పొరపాటునైనా కూడా ఇటువంటి ఎక్కడ కూడా చేయడం అనేది జరిగితే మా దృష్టికి తీసుకుంటారండి పోలీసులకు వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఎవరిని కూడా స్పేర్ చేసే కార్యక్రమం జరగదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడ జరుగుతుంది అధ్యక్ష ఇన్ఫాక్ట్ దాంట్లోనే భాగంగానే ఒక అడుగు ముందుకు వేస్తూ ఆన్లైన్ జీతం కూడా నిషేధిస్తూ ఇన్ఫాక్ట్ ఈరోజు చట్టం తీసుకురావడం జరుగుతూ ఉంది ఆన్లైన్ జీతం ఆడుతూ కూడా పిల్లలు నాశనమైపోయే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో వారి భవిష్యత్తును మనసులో పెట్టుకుని ఇంతవరకు 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు ఆన్లైన్ గురించి అంత గొప్ప గొప్పగా చెప్పుకునే కార్యక్రమం గతంలో చేసేవాళ్ళు కానీ ఎందుకు ఆన్లైన్ జూదం మనకు ఆన్లైన్ జూదం మన కన్న ఎదుటినే జరుగుతూ ఉన్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ఎందుకు చర్యలు తీసుకొని రావాలి ఇటువంటి చట్టం ఒకటి తీసుకొని రావాలి ఇటువంటి చట్టం తీసుకొని వచ్చి ఆపాలి అనే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు అటువంటి ఏ కూడా ఆ రోజు జరగలేదు అధ్యక్ష అట్లీస్ట్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు కనీసం దాన్ని స్వాగతించాల్సింది పోయి స్వాగతిస్తూ ఉన్నాము అని ఒకవైపున చెబుతూనే మరోవైపున రాజకీయంగా దాన్ని ఎలా ట్విస్ట్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేస్తా ఉన్న తీరైతే సరిగ్గా లేదు అధ్యక్ష చెప్పండి సత్యప్రసాద్ సార్ ఆనరబుల్ సీఎం గారు ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ద పర్టికులర్ అమెండ్మెంట్ నేను కూడా ఒక చెప్తూ జరుగుతున్న పరిస్థితులు అన్ని తెలుస్తున్నాయి లేవని చెప్పి చెప్పమన్నారు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు కాల్ యూ గివ్ ఎ డైరెక్షన్ టు ద ఆనరబుల్ డీజీపీ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్ టు స్ట్రేట్ టేక్ డైరెక్ట్ యాక్షన్ అండ్ ఆల్సో గివ్ ఎ టోల్ ఫ్రీ నంబర్ వేర్ ఎనీబడి కెన్ టెల్ బికాస్ వీ కాన్ గెట్ యూ నేను ఒక శాసనసభ్యుని అధ్యక్ష వారం రోజులు అధ్యక్ష డీజీపీ గారు సీసీకి నేను ఫోన్ చేశాను నాకు మా దగ్గర జరుగుతుంది నాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే సార్ బిజీ ఉన్నారు 1 వీక్లో ఎనీ డే ఇవ్వమని చెప్పారు సార్ నాకు ఇవ్వాలి ఎంత ఎందుకంటే ఆయనకు కూడా ఒక మంచి ఆఫీసర్ కూడా చేయలేకపోతున్నాడు అలాంటి ఒత్తిడి గురవుతుందని చెప్పి నా రిక్వెస్ట్ నా ప్లీజ్ సార్ ఇక్కడ ఉన్నటువంటి గ్యాంబ్లింగ్ అధ్యక్ష ఏదైతే నేను ఎందుకంటే అంటే ఈ ఆన్లైన్ మూస్తా చాలా సంతోషం అలాగే ఇలాంటి ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్ ఏదైతే కొందరు అండతో నడుస్తా ఉందో అవి కూడా ముగించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే అధ్యక్ష మనకి ఇప్పుడు జూదం అన్న తర్వాత అధ్యక్ష క్లబ్స్ ఉంటాయి అధ్యక్ష మెంబర్షిప్ క్లబ్స్ ఉంటాయి ఇప్పుడు వాల్తేర్ క్లబ్ విజయవాడ క్లబ్ గుంటూరు క్లబ్ లాంటివన్నీ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ మెంబర్స్ ఉండి నాకేం వాల్తేర్లోనూ విజయవాడ క్లబ్ మెంబర్షిప్ కూడా లేదు అధ్యక్ష కాకపోతే ఇంతకుముందు మన సలహాదారు చాలా మంది ఉండేవాళ్ళు అధ్యక్ష అవన్నీ కన్ఫైన్డ్ అవన్నీ కూడా ముగించి ఏదైతే గుంటూరు క్లబ్ ఉంది మాజీ మన మంత్రి గారు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు ఓపెన్ చేశారు సెకండ్ టైం రీఓపెనింగ్ అలాగే డీజీపీ గారు అక్కడ చాలా ఫంక్షన్ అలాంటి మంచి క్లబ్లు ముగించి అందరు కూడా ఈ ఆఫ్లైన్ క్లబ్కు రావాలి మా క్లబ్కు రావాలి తీరుగా జరుగుతా ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష ఇలాంటి ఇంకా భవిష్యత్తు జరగకూడదు ఈ ఎందుకంటే యువత ఆత్మహత్య చేసుకుంటారు అధ్యక్ష ఎందుకంటే తెలియకుండా జూదం ఆడతారు అక్కడే వాళ్ళకి మద్యం అలవాటు చేస్తారు రకరకాలు జరుగుతా ఉంది అధ్యక్ష ఇప్పుడు కూడా ఈవెన్ దీస్ అవర్స్ అధ్యక్ష 24 అవర్స్ నిజాంపట్నం మేమునే ఇప్పుడు జరగలేదు నిజాంపట్నంలో 24 అవర్స్ గ్యాంబ్లింగ్ జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడు పదేమని చెప్పండి ఇప్పుడు పది సమస్య నేను రాజీనామా చేస్తాను అధ్యక్ష అలా రాష్ట్రంలో ప్రతి దగ్గర జరుగుతుంది ఐ నాట్ గోయింగ్ టు గో పర్సనలైజ్ అధ్యక్ష నా ప్రాంతంలో ఇక్కడ ఈ జిల్లాలో మనందరం నిషేధించిన జిల్లాలు జరుగుతున్నాయి చాలా దగ్గర జరుగుతా ఉన్నాయి కాబట్టి
తప్పకుండా అవన్నీ కూడా ముగించాలా ఎలాగైతే సార్ చెప్పారు కాబట్టి కర్నూలు అయ్యింది మేము చెప్పాం.